సెట్ ఎగ్జామినేషన్స్ మీ అందరికి తెలుసు ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఈ సెట్ ఎగ్జామినేషన్స్ ఐ సెట్ పీజీ సెట్ లా సెట్ హెడ్ సెట్ ఈ ఎగ్జామినేషన్స్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీనికి ఇదివరకే షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితుల దృష్ట్యా అంటే ఈ యొక్క కోవిడ్ 19 మరి పాండమిక్ వైరస్ ఈ యొక్క కరోనా మహమ్మారి ఏ విధంగా ప్రబలుతూ ఉందో మరి దానికి తగ్గట్టుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇలాంటి విషయాల మీద ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది మరి వారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరీక్షలు నిర్వహించడంలో మరి తీసుకున్నటువంటి ఏర్పాట్లు మరి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమీక్షించడం జరిగింది మేము అన్ని మరి సవివరంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఏ విధంగా ఈ యొక్క పరీక్షలను నిర్వహణ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క కమ్యూనిటీ డిస్టెన్సింగ్ అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏ విధంగా పాటిస్తూ మరి ముఖ్యంగా హాల్ టికెట్స్ దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించే మరి సెంటర్స్ వరకు అంటే ఈ యొక్క ఆన్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 170 పైచులకు సెంటర్స్ను ఐడెంటిఫై చేసుకొని ఎక్కడైతే సెంటర్స్లో ఈ యొక్క క్వారంటైన్ మరి సెంటర్స్ నిర్వహిస్తున్నామో వాటిని మినహాయించుకొని కొత్తగా అదనంగా సెంటర్స్ నిర్వహించుకుంటూ ఉన్న సామర్థ్యం కన్నా సగం సామర్థ్యంలో మరి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్కులు గ్లౌజులు శానిటైజర్స్ ఎంటైర్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ శానిటైజేషన్ చేస్తూ మరి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో యాప్సీ మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మరి ఉన్నత విద్యా మండలి వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఉత్తర్వులు కానివ్వండి ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విషయాలు కానివ్వండి అన్నీ కులంకషంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాట్లను మరి ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను మరి ప్రాథమికంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఎంసెట్ ఈసెట్ ఐసెట్ పీజీ సెట్ లా సెట్ ఎడ్సెట్ వీటన్నిటినీ వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క పరీక్షలు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులకు అంటే ఇంజనీరింగ్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి వీటికి సంబంధించినటువంటి పరీక్షలు జాతీయ స్థాయిలో కూడా వీటిని పోస్ట్పోన్ చేసిన పరిస్థితిని సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను ఎందుకంటే జేఈఈ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 1 నుంచి 6 తారీఖుకు పోస్ట్పోన్ వాయిదా వేయడం జరిగిందనే సంగతి కూడా అందరికీ తెలిసిందే జూలైలో నిర్వహించాల్సినటువంటి పరీక్షలు సెప్టెంబర్ 1 వారానికి వాయిదా వేయడం జరిగింది అట్లాగే నీట్ పరీక్షలు అంటే మెడికల్ కోర్సెస్కు అడ్మిషన్కు సంబంధించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సెప్టెంబర్ 2వ వారానికి 13వ తారీఖుకు మరి వాయిదా వేయడం జరిగిందని చెప్పి కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ఎంసెట్ పరీక్షలు ఏవైతే మనం వాయిదా వేస్తున్నామో ఈ యొక్క పరీక్షలు జేఈకి నీట్కు ఆటంకం కాకుండా ఇబ్బంది లేకుండా 3వ వారం సెప్టెంబర్ 3వ వారానికి ఈ యొక్క పరీక్షలను వాయిదా వేయాలని చెప్పి గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క ఎంసెట్ పరీక్షను సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించడానికి మరి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం సెప్టెంబర్ 3వ వారంలో మరి ఎగ్జాక్ట్ డేట్లను త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం మరి దీనికి సంబంధించి ముందుగానే మరి యాప్సీ ఆధ్వర్యంలో
కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సిఎస్ఐ వారి సౌజన్యంతో ఏవైతే మాక్ టెస్టులు నిర్వహించాలని చెప్పి ముందుగానే నిర్ణయించడం జరిగిందో 19వ తారీఖున ఆ మాక్ టెస్టులతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా కొన్ని మాక్ టెస్టులు ముఖ్యంగా ఐ సెట్కు ఈ సెట్కు సంబంధించి అన్ని సెట్లకు సంబంధించినటువంటి మాక్ టెస్టులు కూడా నిర్వహించడానికి ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీని ద్వారా విద్యార్థులు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి పరీక్షలు రాయడానికి సరైన సమయం మరి ఉన్నందువలన ఇంకొక ప్రిపరేషన్ ఇంకా పెంచుకోవడానికి దోహదపడుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షల యొక్క డీటెయిల్ షెడ్యూల్ ఏవైతే ఉందో ఆ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం యాప్సీ మరి దీని ఈ యొక్క వాయిదా వేసిన నేపథ్యంలో తిరిగి ఎగ్జాక్ట్ డేట్స్ ఈ అడ్వాన్స్ మరి జేఈ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి సెప్టెంబర్ 27వ తారీఖున జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ 3వ వారంలో మనం నిర్వహించే తలపెట్టినటువంటి ఈ యొక్క పరీక్షలు దీనికి ఆటంకం కాకుండా ఈ సెప్టెంబర్ 13-27 మధ్యలో ఎంసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవాలని చెప్పి మరి ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం